చెప్పి ఈ మధ్య కాలంలో వీడియోలు పెట్టలేదు నేను కొంచెం బిజీగా ఉన్నాను తర్వాత ఇప్పుడే మళ్ళీ చాలా రోజులు తర్వాత పెడుతున్నాను నెల రోజుల నుంచి గార్డెన్ గురించి కూడా పట్టించుకోలేదు ఇప్పుడు ఇవి నేను ఈ రోజెస్ అండి కట్టింగ్స్ ద్వారా పెట్టానండి బాగా వస్తున్నాయి ఇప్పుడు చలికాలం కదా రోజెస్ బాగా వస్తాయి ఇది కట్టింగ్ రోజ్ కట్టింగ్ ద్వారా పెట్టిందే వీటికి మందులు మామూలుగానే ఈ రోజ్ మిక్సర్ అవి వేశాను దానివల్ల కూడా బాగా ఫ్లవర్స్ వస్తున్నాయి ఇవన్నీ కట్టింగ్సేనండి కొత్త కట్టింగ్స్ వల్లనే పెట్టాను కొన్ని టమాటాలు కూడా వస్తున్నాయి ఈ టమాటా ఇప్పుడిప్పుడే వస్తున్నాయండి టమాటాలు తర్వాత ఈ రోజు ఇది చూడండి డబల్ షేడ్ కలర్ రోజు ఇది డబల్ కలర్ ఇది రోజు ఇది బాగుంటాయండి కలర్ ఇదిగో పింక్ కలర్ వచ్చింది ఇక్కడ కట్ చేసామండి అన్ని రోజెస్ అన్ని కట్ చేసేసి పెట్టాను లెక్కలు ఊడిపోతున్నాయి కదా అని దేవుడికి పెట్టేశాము తర్వాత నిమ్మ చాలా పూత వస్తుందండి ఇప్పుడు ఈ పూత నిలబడుతుందేమో అప్పుడప్పుడు చూడండి ఇలాంటి చిన్న చిన్న పురుగులు వస్తున్నాయి ఇవి తీసేస్తాను చేతితో తీసేస్తాను లేకపోతే తీసేసి కవర్లో వేసి పడేస్తున్నాను ఒకటి రెండు వస్తున్నాయి అప్పుడప్పుడు పూత కొంచెం రాలుతూ ఉంది నిమ్మ పూత రెక్కలు ఊడిపోతున్నాయి కానీ మొత్తం కాయ మాత్రం నిలబడుతుందండి బాగానే కాయ మాత్రం బాగా నిమ్మకాయ అంత పూత ఇప్పటికైతే నిలబడుతోంది సపోటా వచ్చాయి బాగానే పిందెల్లాగా వచ్చేసాయి ఇంకా ఇవి చూడాలి మొత్తం ఒక 15 కాయల దాకా ఉన్నాయి సపోటా కాయలు చిన్న చిన్నగా ఉన్నాయి అవి ఎప్పుడు పెద్దగా అవ్వాలి ఇంకా తెల్ల చిక్కుడు బాగానే వస్తుందండి తెల్ల చిక్కుడు ఇది చెట్టు చిక్కుడు అంటాం కదా చెట్టు చిక్కుడు పెట్టాము బాగానే వస్తుంది కానీ పెయిన్ బంక్ వస్తుందండి పెయిన్ బంక్కి కాస్త చూసుకుంటూ ఉండాలి లేకపోతే స్ప్రెడ్ అవుతుంది అందుకని నేను రోజు సాయంత్రం పొద్దున ఇదే పని పెయిన్ బంక ఎక్కడుందా ఏమిటని జనరల్గా రాకుండా చూసుకుంటే బెటర్ ఎక్కువైతే కష్టం మళ్ళీ ఇక్కడ చాలా తగ్గిపోయిందిలేండి వస్తున్నాయి మరి ఈ టేబుల్ కమల అంటాం కదా ఈ టేబుల్ కమల చాలా కాయలు వస్తున్నాయి ఇవన్నీ చెట్టు నిండా ఉన్నాయి ఇవన్నీ టేబుల్ కమలనండి తర్వాత ఇవి 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 కూడా కొమ్మలతోటే పెట్టినవండి ఒక చెట్టు తీసుకున్న తర్వాత అన్ని కొంచెం చిన్న చిన్న కొమ్మలు చేసి పెడితే వస్తున్నాయి మరి ఇవి కూడా బాగానే వస్తున్నాయి కాయలు అయితే అంజీర్ కాయలు అంజీర్ పళ్ళు అంటాం కదా ఇవి వస్తున్నాయి బాగానే ఇవన్నీ కొమ్మలతో ఇదేమో పెద్ద కొమ్మ పెద్ద చెట్టు కొన్నది దీని తర్వాత 4-5 కుండీలలో పెట్టాను ఆ 4-5 కుండీలు బతికాయండి మొత్తం కొమ్మలు దాని ద్వారానే ఇవన్నీ కొమ్మల ద్వారానే వచ్చినవి ఇవన్నీ అంజీరకాయలు అంజీర పండు ఈ చలికి బాగా కనకాంబరాలు మాత్రం బాగా వస్తాయి దేవుడికి మాత్రం బాగానే దండ వస్తుంది కనకాంబరం పూలు ఇవి ఎర్ర కనకాంబరం పసుపచ్చ కనకాంబరం నాకు అస్సలు దొరకలేదు చాలా వెతికాను ఈ మధ్య మా ఆడబొడుచు కుక్కడిపల్లి నుంచి ఒక మొక్క తెచ్చిచ్చింది పసుపచ్చ కనకాంబరం ఇప్పుడే స్టార్టింగ్ ఇది పెట్టాను ఈ కనకాంబరం ఏం చేశానంటే ఒక కొమ్మ మొక్క కొనుక్కొని అన్నిట్లో చిన్న చిన్న కొమ్మలు పెడితే వచ్చేసాయండి కనకాంబరం మాత్రం అన్నిట్లో పెట్టాను ఒక 7-8 కుండీల్లో వచ్చేసాయి బాగా కనకాంబరాలు కొమ్మల ద్వారానే వచ్చాయి ఎర్ర చామంతి పసుపు చామంతి 5-6 రకాలు ఉన్నాయి చామంతుల్లో కూడా వైలెట్ ఒకటి ఉంది వైట్ ఒకటి ఉంది ఇక్కడ కూడా ఒక చిక్కుడు వైలెట్ చిక్కుడు తీగ చిక్కుడు అక్కడ పెట్టాను తెల్ల చిక్కుడు అక్కడ కుండి ఇక్కడ కుండి అట్లా పెట్టుకుంటూ వచ్చాను కాయలు బాగానే వస్తున్నాయి ఇది కూడా మా ఆడబడుచు తెచ్చి ఇచ్చిందండి అక్కడ ఇది బొంత పళ్ళు అంటాం కదా అది అదేమో చిన్నగా ఉన్నాయి నేను కొన్నది మరి చూడాలి రూటింగ్ లేదు ఇప్పుడే మొన్ననే కొనుక్కొచ్చి ఇచ్చింది తీగ చిక్కుడు పెట్టాను ఇది చెట్టు చిక్కుడు అది తీగ చిక్కుడు అది ఎర్ర చిక్కుడు అనుకుంటా ఎర్రగింజ చిక్కుడు ఈ తెల్లగింజ చిక్కుడు మళ్ళీ ఒక స్ట్రాబెర్రీ వచ్చిందండి తర్వాత పూలు వచ్చాయి బాగానే ఇదిగోండి పూలు కూడా వస్తున్నాయి బాగానే ఇది కూడా ఎండలోకి షిఫ్ట్ చేయాలి కొంచెము అక్కడ కోతులు వస్తాయని ఇక్కడ దాచిపెట్టేసుకున్నాను